క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. తేరస పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నామన్నారు మంత్రి గంగుల. అన్ని పండగల్లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. క్రిస్మస్ సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తుందని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కొత్త బట్టలు పంపిణీ చేయనున్నామని అన్నారు. యేసు ప్రభు ఈ ప్రపంచానికి శాంతి ఇచ్చిన గొప్ప వ్యక్తి కాబట్టి, అందుకే ప్రపంచంలో ఏ హోటల్లో చూడండి, హిందూ హోటల్ కానీ ముస్లిం హోటల్ ఏ హోటల్లో చూడండి, వెల్కమ్ ఈ 10 రోజులు కూడా మేరీ క్రిస్మస్ వెళ్తే ఉంటుంది. అంటే ఈ ప్రపంచానికి శాంతి సూచన చెప్పే గొప్ప దైవ సమానం మనకు ఈరోజు యేసు ప్రభు చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యం మీ అందరికీ కలిగిన అదృష్టము బెతహాలం సందర్శించడము. యేసు ప్రభు పుట్టిన ప్రాంతాన్ని కూడా నాకు ప్రభుత్వం నాకు అనుమతించడు. ఆ ప్రభు ఒక దైవన్న నేను ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది, టెలాబీవిలో నేను ఉండడం జరిగింది, బెతెహాలాం వెళ్ళడం జరిగింది. ఆ ఒక యేసు ప్రభు పుట్టిన ప్లేస్లో వెళ్ళాము. అక్కడ ప్రపంచం ఇంతగా వాయిస్తారు, అది సైంటిఫిక్ కావచ్చు, దైవ యొక్క మహిమ కావచ్చు, కానీ సముద్రము అందులో మునగకపోయే సముద్రం, ఏకైక సముద్రము దట్ ఈస్ రెడ్ సీ, అది ఉన్నది కూడా అది ఇజ్రాయెల్ ఉన్నది, అది దైవ మహిమగా భావిస్తాం. కొంతమంది సైంటిఫిక్ గా అంటారు, కొంతమంది దైవ మహిమ ఏదేమో, కానీ దైవ యేసు ప్రభు పుట్టిన ప్రాంతము ఆ ప్రాంతం మాత్రం మనకు డెడ్ సీగా కనబడుతుంది, మనకు తెలుసు. సో నేను ఆ ప్రాంతాన్ని కూడా నేను దర్శించడం జరిగింది. మీ అందరికీ తెలుసు నా నివాస ప్రాంతం కూడా క్రిస్టియన్ కాలనీ, మీ అందరికీ తెలుసు. సో అల్టిమేట్ గా ఏం చెప్పదలుచుకున్నా మనం అందరం ఉంటుంటే, యేసు ప్రభు ఒక కులానికి ఒక మతానికి సంబంధించి కాదు, ఈ ప్రపంచానికి దైవ సమానుడు. కాబట్టి ఈ యేసు ప్రభు పుట్టింది కూడా లోక శాంతి కోసం పుట్టిండు, ప్రపంచ శాంతి కోసం పుట్టింది. కాబట్టి ఈసారి ప్రతిసారి కూడా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని మతాలకు ప్రాధాన్యత సంతరించుకోవాలి. ఈ తెలంగాణలో హిందువుల పండుగ కానీ, క్రైస్తవుల పండుగ కానీ, ముస్లిం పండుగ కానీ, అన్ని ప్రాంతాలను అన్ని పండుగలు సమానం చూసినప్పుడు అభివృద్ధి ముందుకెళ్తుంది, వివక్ష ఉండకూడదు. ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని మతాలను కూడా 2 డేస్ హాలిడే ఇచ్చడం అనేది అన్ని మతాలను ప్రేమించే వ్యక్తిగా మనం భావించాలి.